అందరికీ నమస్కారమండి ఈరోజు మన వీడియోలో ఆశ్వయుజమాసంలో వచ్చే దేవి శరన్నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ చేయలేని వాళ్ళు ఏ విధంగా కూడా పూజ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము కొందరు ఆడవాళ్ళు పీరియడ్స్ వల్ల కానీ లేదంటే ఇతర వేరే కారణాల వల్ల కానీ అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరదు కానీ వీలైనంత వరకు కూడా తొమ్మిది రోజులైతే పూజ చేసుకోవడానికైతే చూసుకోవాలి ఒకవేళ ఇతర సమస్యల వలన తొమ్మిది రోజులు పూజ చేయలేని వాళ్ళు ఉంటే అమ్మవారికి ఏడు రోజులు కూడా పూజ చేసుకోవచ్చు ఏడు రోజులు కుదరని వాళ్ళు ఐదు రోజులు కూడా పూజ చేసుకోవచ్చు ఐదు రోజులు కూడా కుదరని వాళ్ళు మూడు రోజులైనా కూడా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు ఈ మూడు రోజుల కూడా కుదరని వాళ్ళు ఉన్నట్లయితే ఒక్కరోజు అంటే అమ్మవారిని నవమి రోజున పూజ చేసుకుంటే చాలా మంచిది దేవి శరన్నవరాత్రులలో తొమ్మిది రోజులు కుదరని వాళ్ళు ఉన్నట్లయితే ఈ నవమి ఒక్క రోజున కూడా అమ్మవారికి పూజ చేసి ఉపవాసం ఉండి నైవేద్యాన్ని సమర్పించినట్లయితే తొమ్మిది రోజులు పూజ చేసిన ఫలితం అయితే లభిస్తుంది అలాగే శరన్నవరాత్రులలో అమ్మవారికి మగవారు ఎప్పుడు చేయాలి ఆడవారు ఎప్పుడు చేయాలి అన్నది చూసుకున్నట్లయితే ఆడవారు ఉదయం పూట అమ్మవారికి పూజ చేసినట్లయితే మంచిది అలాగే మగవారు రాత్రి వేళ అమ్మవారికి పూజ చేసినట్లయితే చాలా మంచిది అలాగే అమ్మవారికి తొమ్మిది అవతారాలలో తొమ్మిది నైవేద్యాలను కూడా పెడుతూ ఉంటారు కానీ మన స్తోమత బట్టి మనం నైవేద్యాలనేవి పెడుతూ ఉంటాము ఇలా తొమ్మిది నైవేద్యాలు పెట్టడం కుదరని వాళ్ళైతే అమ్మవారికి చాలా ఇష్టమైన పులిహోర దద్దోజనం ఈ రెండింటిలో ఒకటైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అవి కూడా కుదరని వాళ్ళై వడపప్పు పానకంని నైవేద్యంగా సమర్పించవచ్చు అది కూడా వీలు లేనట్లయితే కొబ్బరి ముక్కలు బెల్లాన్నైనా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు మరి ఈ తొమ్మిది రోజులు ఎలా పూజ చేసుకోవాలి అని ఒక్కొక్క అవతారం గురించి ఒక్కొక్క వీడియో అయితే క్లియర్గా చెప్తూ వచ్చాను ఒకవేళ మీకు చేసుకోవడం వీలున్నట్లయితే ఆ విధంగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్నైతే తెలియజేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ని చూడ్డానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ధన్యవాదములు మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం